హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా హనుమాన్ మూవీ చూడడమే జరిగింది. ఈ మూవీని హనుమాన్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే నార్మల్ పీపుల్కి అంటే ఒక నార్మల్ పర్సన్కి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, అది కూడా ఒక మైథాలజీని బేస్ చేసుకొని దానికి తగ్గట్టు ఒక సూపర్ పవర్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పుకునే మూవీ ఇది. మూవీ విషయానికి వస్తే మూవీ ఎక్స్ట్రాడినరీ. మనం మూవీ నుంచి ఒక కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కామెడీతో బయటకు వస్తాం, లేదు ఒక అడ్వెంచర్తో ఎక్స్పెక్ట్ చేస్తే మూవీలో అది దొరుకుతుంది, లేదు ఒక మైథాలజీ గురించి ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తే సేమ్ సీనే ఉంటుంది. అంటే మూవీ ఓవరాల్గా అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అంతకుమించి కూడా ఉంటుంది తప్ప మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ, ఈ మూవీ క్రియేట్ అయ్యి లేదంటే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే అందరి అటెక్షన్ని గ్రాప్ చేసింది, ఎందుకంటే ఇచ్చిన బడ్జెట్ లిమిటెడ్, ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు తీస్తున్న కోట్లు పెట్టి మూవీ తీసి కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్, కొన్ని బాగాలేదని కాంట్రవర్సీతో చాలా వరకు మూవీస్ నడిచాయి. అలాంటిది తక్కువ బడ్జెట్లో ఇంత మంచి విఎఫ్ఎక్స్ రిలీజ్ చేశారు అని అంటే అదొక ట్రేడ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ట్రేడ్ మార్క్ మూవీ అండ్ దట్టు ఒక సంక్రాంతి మంచి హైప్లో రిలీజ్ అవుతుంది, కంటెంట్ని బేస్ చేసుకొని చాలా నమ్మకంతో వస్తున్నారని అంటే ఇంకా చాలామంది అటెన్షన్ గ్రాప్ అయింది. ఆ అటెన్షన్ గ్రాప్ చేయడంలో డైరెక్టర్ అండ్ హోల్ టీమ్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన మార్క్ని అయితే చూపించారు. ఆల్మోస్ట్ చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది ఈ మూవీని చూసే వరకు. ఇక మరి మూవీ క్యాస్టింగ్ విషయానికి వస్తే తేజ సజ్జా గారు చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మెచ్యూర్గా చాలా కొత్తగా ఉంటుంది యాక్టింగ్, 100% పాస్ అయ్యారు. ఇంకా హీరోయిన్ విషయం అమృత నయ్యర్ గారైతే తన క్యారెక్టర్ తగ్గట్టు తను డీసెంట్గానే చేశారు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారైతే తన యాక్టింగ్ ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఇంకా మరి సముద్ర కాని గారి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మూవీ స్పాయిలర్ అవుతుంది కాబట్టి అతని క్యారెక్టర్ వరకు అయితే అతను బాగానే చేశారు. అతను ఒక క్యారెక్టర్ ఒక మైథాలజీని బేస్ చేసుకుని ఉంటుంది, అంటే ప్రీవియస్లో ఒక హిస్టరీని బేస్ చేసుకుని ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక మరి మూవీ పాజిటివ్ విషయానికి వస్తే పాజిటివ్ అంటే విఎఫ్ఎక్స్ వర్క్, నెక్స్ట్ ఎక్కడ మూవీ చూసినంతసేపు ఇది ఇక్కడ తప్పయింది, ఇది ఎక్కడ డౌన్ అయ్యింది అని చెప్పుకోవడానికి లేదు. చాలా బాగా ఇచ్చిన లిమిట్లో చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద పెద్ద మూవీస్కి రాని అవుట్పుట్ కూడా ఈ మూవీకి వచ్చింది, దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం అందరం. సో మన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్గా ఈ మూవీని థియేటర్స్లోనే వాచ్ చేయాలి, ఎందుకంటే పెద్ద సినిమా, మన సినిమా, మన కల్చర్కి తగ్గట్టు ఉన్న సినిమా కాబట్టి మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. ఓవరాల్గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే మూవీలో ఎక్కడా కూడా నెగిటివిటీ లేదు. ఒక 2 పాయింట్స్లో అది అక్కడక్కడ కొన్ని గ్రీన్ మ్యాట్, కొన్ని విఎఫ్ఎక్స్ డౌన్ అయ్యే కొన్ని ఒక రెండు సీన్లు ఉంటాయి. అంత మించి తీసుకుంటే మూవీలో చాలా వరకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బీజిఎం అయితే గూజ్ బంప్స్ వస్తాయి. ఆ ఇంటర్వెల్ కానీ లేకపోతే ఒక వచ్చే హనుమంతులు వారు వచ్చే సీన్స్ కానీ అవన్నీ లిటరల్లీ సూపర్. ఇంత మించి చెప్తే మూవీ స్పాయిల్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ ద స్టోరీ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.